ఆ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఎందుకున్నానో ప్రజలందరికీ తెలియాలి కనుక, భక్తులందరికీ, ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి. మా మదరు 78 సంవత్సరాలు అండి, నర్సీపట్నంలో ఉంటారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. చాలా సీరియస్, క్రిటికల్ అన్నారు. ఉంటే 2 డేస్ ఉంటారేమో, లేదంటే చనిపోవచ్చని డాక్టర్లు, పాణిగ్రహి గారు, తర్వాత రాజేష్ గారు అపోలో హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను అందుకే నిన్న సడన్గా హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చి రాత్రి రాబోసరికి అంబులెన్స్లు దొరకలేదు నర్సీపట్నం నుంచి. అక్కడ హాస్పిటల్ ఏమి సరిగ్గా లేవు, పనిచేయట్లేదు. అసలు ప్రాణం నిన్న రాత్రే పోవలసింది. ఏదో కష్టంగా చిన్న అంబులెన్స్తో నిన్న రాత్రి తీసుకురావడం ఒక ఆల్మోస్ట్ 12-16 గంటలు పట్టేసింది. ఇప్పుడు రాత్రి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. సహోదరి సహోదరులందరికి, దైవజనులందరికి మదర్ హెల్త్ గురించి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఉంటే ఆవిడ ఇంకా కొద్ది రోజులు బ్రతుకుతారు. కిడ్నీ విషయంలో ఏంటి, హార్ట్ విషయంలో ఏంటి, ఎక్స్పర్ట్స్ అందరూ చూశారు. బ్లడ్లో అంటే 16 గంటలు ఇక్కడ తేడానికి, అంబులెన్స్ దొరకడానికి తేడానికి అయింది కనుక పరిస్థితి చాలా విషమంగా ఉంది. అది చాలా బాధగా ఉంది. దాని విషయం కూడా మీతో మాట్లాడతాను. Yes, పాల్ గారు, మీ మదర్ హెల్త్ మాట్లాడగలరా? నేను పాల్ గారు, మీ మదర్ హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రార్థించండి. Yes, మేము కూడా కోరుకుంటున్నాం పాల్ గారు. థాంక్స్ అమ్మ. ఇప్పుడు వంగవీటి రాధా